ప్రాచీన భారతదేశంలోని 7 పురావస్తు అద్భుతాలు, ప్రపంచంలోని అతిపెద్ద కొండ కోటలలో ఒకటి మరియు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఒకటైన రాజస్థాన్లోని కుంభాల్గఢ్ కోట, థార్ యొక్క విస్తారమైన ఇసుకలో పసుపు ఇసుకరాయితో నిర్మించిన జైసల్మేర్ కోట సూర్యకిరణాలు ప్రతిబింబించడం ద్వారా బంగారంతో చేసినట్లుగా మిమ్మల్ని మైమర్పిస్తుంది. నిద్రపోని నగరం అని పిలువబడే మధురైలోని వైగై నదికి దక్షిణ ఒడ్డున ఉన్న చారిత్రాత్మక హిందూ దేవాలయం, 2500 సంవత్సరాల పురాతనమైన మధుర మీనాక్షి అమ్మన్ దేవాలయం, 10 మరియు 11 శతాబ్దాలలో చందేల రాజ్పుత్ రాజవంశంచే నిర్మించబడిన ఖజురహో స్మారక చిహ్నాలను హిందూ దేవతలకు మరియు జైన శాఖకు అంకితం చేయబడ్డాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలైన అజంతా మరియు ఎల్లోర గుహలు 2 అత్యుత్తమ భారతీయ పెయింటింగ్లు మరియు శిల్పాలను కలిగి ఉన్నాయి. భారతదేశంలోని పురాతన రాజ్యమైన మగధలోని ఒక పెద్ద బౌద్ధ విహారం మరియు ఒకప్పటి ప్రఖ్యాత అభ్యాస కేంద్రంగా ప్రసిద్ధి చెందిన నలంద విశ్వవిద్యాలయం, మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలో ఉన్న సాంచి స్థూపం భారతదేశంలోని పురాతన రాతి నిర్మాణాలు మరియు బౌద్ధమత అనుచరులకు ప్రధాన యాత్రాస్థలం.